ఇరవై నాలుగు గంటలు రైతు దగ్గరకు ఎవడు పలకరించే పని లేకుండా నువ్వు ఎన్ని ఆర్స్ పవర్ పెట్టుకున్నావు అడిగే పని లేకుండా ఈ తెలంగాణ రైతులకు మనం పవర్ ఇచ్చే మాట నిజం కాదా ఎన్ని రోజులు అధ్యక్ష టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక ఐదు నెలల లోపే ఐదున్నర నెలకే ఫైవ్ అండ్ హాఫ్ మంత్స్లోనే దాని ఎంబడి అహోరాత్రాలు పనిచేసి వారు నేను ఉన్నానని అధ్యక్ష ప్రభాకర్ రావు గారు జన్కో ట్రాన్స్పోర్ట్ చైర్మన్గా సారి వాళ్ళని పెట్టండి నాకు కొంచెం వృద్ధాప్యం కూడా లేదు ప్రభాకర్రావు గారు మీరు పనిచేశారు మీ అనుభవం అవసరం ఎక్కడెక్కడో ఉండే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని వెతికి వాళ్ళు రిటైర్మెంట్ అయితే కూడా కాదు మీరు ఉండాలి మీరు దయచేసి మీరు కాదు ఈ టైంలో వదిలిపెట్టి పోవద్దని నేను పర్సనల్గా రిక్వెస్ట్ చేసి మాట్లాడి వాళ్ళని సర్వీసులో పెట్టి ఇలా దాకా విజయవంతంగా నడుస్తున్నామే నడుతూనే ఉన్నాం కదా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా అవసరమంతా కొన్ని సబ్సిడీలు తగ్గించుకొని ఇతర ఖర్చులు అయినా అతి ముఖ్యమైంది కాబట్టి పరిశ్రమలు రావాలన్నా ఐటీ రావాలన్నా వ్యవసాయం జరగాలన్నా వ్యవసాయ ఉత్పత్తులు పెరగాలన్నా రాష్ట్రం ప్రోగ్రెస్ కావాలన్నా మనకు వచ్చే పనులు పెరగాలన్నా ఇది అతి ముఖ్యమైన రంగం ఎట్టి పరిస్థితులలో నిర్లక్ష్యం చేయదగినది కాదు కానీ దీని వెంబడి ఒకటే రకంగా పడరు అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం మాకు చేత కాదు మేము చెయ్యము మాకు తెలియదు మాకు దూరదృష్టి లేదు మాకు చేత కాదు ఒకటే కోదారు నండి అధ్యక్ష ప్రపంచం ఈజీగా అర్థం చేసుకుంటుంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఇక్కడ టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డ సమయంలోనే అక్కడ మోడీ గారి నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం వచ్చింది అధ్యక్ష అప్పుడు తెలంగాణ తలసరి విద్యుత్ వినియోగం తొమ్మిది వందల డెబ్బై యూనిట్లు అధ్యక్ష నైన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ యూనిట్స్ అట్నే జాతీయ తలసరి విద్యుత్ వినియోగం తొమ్మిది వందల యాభై ఏడు యూనిట్లు నైన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సెవెన్ యూనిట్స్ ఈరోజు అధ్యక్ష ఎనిమిది ఏళ్ళు అక్కడ కేంద్రం పరిపాలించింది ఇక్కడ టిఆర్ఎస్ పరిపాలించింది ఈ గడిచిన ఎనిమిది ఏం ఇవాళ తెలంగాణ తలసరి విద్యుత్ వినియోగం రెండు వేల ఒక వంద ఇరవై ఆరు యూనిట్లు అధ్యక్ష తెలంగాణ వినియోగించే తలసరి విద్యుత్ వినియోగం రెండు వేల ఒక వంద ఇరవై ఆరు యూనిట్లు అధ్యక్ష తొమ్మిది వందల డెబ్బై నుంచి పెరిగింది ఎంత అంటే పదకొండు వందల చిల్లర యూనిట్లు పెరిగింది అధ్యక్ష పదకొండు వందల యాభై ఆరు యూనిట్లు పెంచగలి ఘనత వహించినటువంటి మోడీ గారు ఇప్పుడు రఘునందన్ రావు గారు మొగిన్నటువంటి మహత్తరమైన పేదల కోసం ప్రజల కోసం దేశ అభివృద్ధి కోసం పనిచేసేటువంటి కేంద్ర ప్రభుత్వం పెంచిన పెరుగుదల ఇదేమో తెరుగుదల తెలంగాణ అధ్యక్ష నేను చెప్పింది తొమ్మిది వందల డెబ్బై నుంచి రెండు వేల ఒక వంద ఇరవై ఆరు యూనిట్లకు మేము తీసుకొని పోయినాం ఇది మేము చెప్పే లెక్క కాదు అధ్యక్ష సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ కేంద్ర ప్రభుత్వం ప్రచురించే లెక్కనే ఇది మా లెక్క కాదు ఎట్ ద సేమ్ టైం తొమ్మిది వందల యాభై ఏడు యూనిట్ల నుంచి కేంద్రం తీసుకుపోయి పెంచింది ఇప్పుడు పన్నెండు వందల యాభై ఐదు అధ్యక్ష జాతీయ సగటు అలా మనల్ని కలిపి అధ్యక్ష అంటే ఎంత కేంద్రం పెంచింది రెండు వందల తొంభై ఎనిమిది యూనిట్లు తెలంగాణ ప్రభుత్వం తలసరి విద్యుత్ వినియోగాన్ని పదకొండు వందల యాభై ఆరు యూనిట్లు పెంచితే మహత్తరమైనటువంటి విశ్వగురు అని ప్రచారం చేసుకునేటువంటి ప్రధానమంత్రి గారి నాయకత్వంలో ఈ దేశం సాధించిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన ఘనత కేవలం రెండు వందల తొంభై ఎనిమిది యూనిట్లు మాత్రమే పెంచారు అధ్యక్ష ఆ మాది కూడా కలిపి అధ్యక్ష తెలంగాణ కూడా కలిపి మనది కూడా కలిపి అధ్యక్ష చాలా బాధాకరం దుఃఖం దీనికి బట్టి విక్రమార్ గారికి కోపం వస్తుంది కావచ్చు కానీ డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో సిగ్గుపడాల్సి వస్తుంది అన్నమాట బాధ కలుపుతుంది మన తలసరి విద్యుత్ వినియోగం ఈ పన్నెండు వందల చిల్లర ఉన్నదంటే ఇంతనండి పన్నెండు వందల పన్నెండు వందల యాభై ఐదు యూనిట్లు ఒక చిన్న దేశం ఉండదు అధ్యక్ష ఐస్లాండ్ అని దాని తలసరి విద్యుత్ వినియోగం యాభై ఒక్క వేల ఆరు వందల తొంభై ఆరు యూనిట్లు అధ్యక్ష ఫిఫ్టీ వన్ థౌజండ్ అమెరికా పర్ పర్క్యాప్టా పవర్ యూటిలైజేషన్ వచ్చి ట్వెల్వ్ థౌజండ్ వన్ ఫిఫ్టీ ఫోర్ జపాన్ ఏడు వేల ఒక వందల యాభై చైనా ఆరు వేల మూడు వందల పన్నెండు బాధ కలిగేది ఏంటంటే మన పక్కన భూటాన్ అధ్యక్ష ఇంతంత ఉంటుంది మన నెత్తిమేనే ఉంటుంది హిమాలయ పర్వతాలు వాళ్ళు కూడా మూడు వేల ఒక వంద ఇరవై ఆరు యూనిట్ల పర్క్యాప్టా ఉన్నది పవర్ యూనిట్లైజేషన్ కానీ ఘనత వహించినటువంటి భారతదేశం రెండు పార్టీల నాయకత్వంలో అధ్యక్ష మన దగ్గర కూడా చాలామంది గురువులు ఉంటారు మనకు దింపేసినామని చెప్పిన వాళ్ళు కూడా ఉంటారు రకరకాల ప్రచారాలు చేసుకునే వాళ్ళు ఉంటారు తెలంగాణలో కూడా కానీ వాళ్ళ ప్రచారం వీళ్ళ ప్రచారం మధ్యలో కూడా ఎన్డీఏ గవర్నమెంట్ ఉండే వాజ్పేయి గారి నాయకత్వంలో అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ ఘనత వహించిన తెలుగుదేశం గవర్నమెంట్ అందరు కలిపి జరిగింది ఏంటి అంటే ఇది కథ నూట నలభై దేశాలను సర్వే చేస్తే ఇంటర్నేషనల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఉంటుంది అధ్యక్ష వాళ్ళు ప్రచురిస్తారు సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ దేశం జాతీయ స్థాయిలో ఎట్లుంటుందో సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఉన్నట్టుగానే ఇంటర్నేషనల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఉంటుంది వాళ్ళు పబ్లిష్ చేస్తారు నూట నలభై దేశాలు సర్వే చేసి వాళ్ళు ప్రచరిస్తే మన భారతదేశం యొక్క ర్యాంకు నూట నాలుగు అధ్యక్ష ఇది విశ్వగురువు సాధించినటువంటి మహత్తరమైన ఫలితం ఇక ఇదే విశ్వగురువు పోతే అది విషమవుతుందా ఏమవుతుందో దేశ ప్రజలు ఆలోచించుకోవాలి అసలు ఏం జరుగుతూ ఉంది మీటర్లు పెట్టే కథ ఏంది అసలు మీటర్లు పెడితే అధ్యక్ష మన ఎస్పీడీసీఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ రఘుమారెడ్డి గారు మనం ఊర్చొని మాట్లాడుతున్నాం బిల్లు కదా మరి దీని సంగతి ఏంటంటే మాట్లాడుతుంటే చెప్తుంది దగ్గర దగ్గర తొంభై ఎనిమిది లక్షల మందికి దెబ్బ తలుతాయి అధ్యక్ష తొంభై ఎనిమిది లక్షల కుటుంబాలకు నించుమించు కోటి మందికి బట్విక్ర గారు మార్గం మెన్షన్ చేసినట్టుగా దళితులకు గిరిజనులకు రైతులకు లాండ్రీలు నడుపుకునేటువంటి రజక సోదరులకు లేదు క్షౌరశాలలు నడుపుకునే నాయి బ్రాహ్మణ సోదరులకు పోల్ట్రీ పారిశ్రమకో టెక్స్టైల్ లాంటి ఇండస్ట్రీకో కుంటుపడుతున్నటువంటి అనేక రకాల ఇతర స్మాల్ చిన్న ఎంఎస్ఎంఈ పరిశ్రమలకు కొద్దిపాటి సబ్సిడీ తీసుకుని కరెంట్ ఇస్తాం అధ్యక్ష వాళ్ళని బతికియాలని చెప్పి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఈ సంస్కరణలని అమలు చేస్తే యథాతథంగా కేంద్రం చెప్పినట్టు అమలు చేస్తే తక్షణం వీటన్నిటికీ మీటర్లు పెట్టాలి అధ్యక్ష తక్షణం వీళ్ళు ఏం ప్రపోజ్ చేస్తున్నారు డిస్ట్రిబ్యూషన్ మొత్తం ఇప్పుడు ఉన్న ఇప్పుడు ఇన్నేళ్ళు కష్టపడి ఈ దేశంలో అధ్యక్ష విద్యుత్ రంగంలో ఇరవై లక్షల మంది ఉద్యోగస్తులు పనిచేస్తూ ఉన్నారు వాళ్ళు కూడా వినాలని చెప్పే మాట వాళ్ళందరూ నవ్వుకలు పోతే గోచిపోతుంది వాళ్ళది గ్యారంటీ డౌటే ఇప్పుడు పోతలే వా అధ్యక్ష విమానాలు వాయ్ ఓడరేవులు వాయ అన్ని వాయి ఇంకేమున్నాయి రైలు వాయ్ రైల్వే స్టేషన్లు వాయి అన్నిటికని పోతున్నాయి ఇప్పుడు దీనికి పెట్టింది కదా సూటి రెండు మిగిలిన అధ్యక్ష ఒకటి వ్యవసాయ రంగం రెండో విద్యుత్ రంగం ఈ రెండు సాగుకారులకు అప్పచెప్పేదాకా మేము నిద్రభోమం ఇది కేంద్ర ప్రభుత్వం యొక్క శపథం దీని తొడిగే అందమైన ముసుగు పేరు సంస్కరణ చూస్తానికి మంచిగా అనిపిస్తుంది అధ్యక్ష ఏం చెప్తారు రైతులు ఏనా అమ్ముకోవచ్చునండి లాభం ఉన్న అమ్ముకోవచ్చు మా వ్యవసాయ శాఖ మంత్రి గారి వనపర్తి పరి తమరిదో బాస్వాడ తమరి దగ్గర దండి ఉండదు వ్యవసాయం మునిపోయిన మళ్ళీ మధ్య తమ నాయకత్వంలో మంచిగా చేస్తారు బాన్సువాడ రైతులు కొంచెం పంజాబ్లో అమ్ముతారు అధ్యక్ష రైసు అయ్యే పని గిడుతుందా జరుగుతుందా చెప్పుడే మేము యానన్న నమ్ముకోవచ్చు మంచిది కదా ఫ్రీ మార్కెట్ దుబ్బాకలో వచ్చి సిద్ధిపేట అమ్మే పరిస్థితి ఉండదు దుబ్బాకలు అంగడి మార్కెట్ కమిటీ ఉన్నట్టయితే రవాణా కింద నేను పోతుంది కదా వీళ్ళు పెంచిన డీజిల్ ఛార్జీలకు వ్యవసాయం చేయలేకుండా అవుతుంది కదా ఎకరం దున్న అంటే ట్రాక్టర్కి ఎంత ఉండే ఇవాళ ఎంత అయింది అటువంటిది వేల వేల వేలకు వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టి ట్రాన్స్పోర్ట్ చేసి ఆడర్ని అమ్ముకోవచ్చు అనే మాట ఎంత దగా అధ్యక్ష ఎంత మోసం అది అమ్ముతారా రైతులు దాని పేరు మీద ఉన్న సిస్టమ్ ధ్వంసం చేసేసి ఇప్పుడు వెరసి ఏంది అధ్యక్ష దీనిలో జరిగే కుట్ర ఏంది భయంకరమైన కుట్ర నేను తర్వాత చెప్తా వివరంగా కానీ ముందు చెప్తాను అసలు సంగతి ఏంది ఎరువుల ధరలు పెంచాలి డీజిల్ ధరలు పెంచాలి దున్నే ధరలు పెరగాలి కోసే ధరలు పెరగాలి చేనులు కోసేటి హార్వెస్టర్ల ధర పెరుగుతుంది కదా కరెంటు బిల్లు పెరగాలి మీటర్ పెట్టాలి వశం కాకపోవాలి చివరికి ఆయన వ్యవసాయం రైతు తట్టపార కింద పెట్టాలి ఇక మాతోని కాదు వ్యవసాయం కింద పెట్టాలి పెడితే దిగుతర సాకార్య సూట్ కేసులు తీసుకొచ్చి మీతోని కాదు మేము కార్పొరేట్ కంపెనీలు రెడీ ఉన్నాం మొత్తం కేంద్ర ప్రభుత్వం ఉన్నాయి మాకు వచ్చేసినాం ఇక మీరు జరుగుని పక్కకు మాకు అప్పచెప్పిర్రీ ఈ కంపెనీలకు అప్పచెప్ప భూములన్నీ ఇలానే మీరు పని చేయండి ఇది ఇటు అటు ఆహార సబ్సిడీలను కథం పట్టిచ్చేసి రకరకాల పేరు మీద దాన్ని కథం చేసి మొత్తం దాన్ని కూడా ఫుడ్ సెక్టర్